హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సనత్ వ్యాస్. మీరు చూస్తున్నారు తెలుగు వైట్ హ్యాట్స్. ఫ్రెండ్స్, నేను వీడియోలో ఇప్పుడు త్రీ బగ్ బౌండీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, టాప్ త్రీ, హ్యాకర్ ఉన్నాయి కానీ, బక్ రోడ్, ఇంటిగ్రిటీ అనేసి, ఈ బగ్ బౌండీ ప్లాట్ఫామ్స్లో మనము బగ్స్ ఎలా ఫైండ్ చేయాలి, టార్గెట్స్ ఎలా చూస్ చేసుకోవాలి, బగ్ బౌండీ ప్రోగ్రామ్స్ ఎలా చూస్ చేసుకోవాలి అనేసి చెప్తాను. ఓకేనా? దానికి ఒక వెబ్సైట్ ఉంది, ప్రాజెక్ట్ డిస్కవరీ అనేసి, ప్రాజెక్ట్ డిస్కవరీ చాహోస్ అనేసి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాంట్లో నుంచి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వెబ్సైట్ ఏంటంటే ఇంటర్నెట్లో ఉండే డేటా అంతా కలెక్ట్ చేస్తుంది అన్నమాట. చూడండి, మెయింటైన్ చేస్తుంది కలెక్ట్ చేసేసి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు అకౌంట్ డేటా ఫర్ పబ్లిక్ బగ్ బౌండీ ప్రోగ్రామ్స్ అనేసి. ఇనీషియల్గా మనము డేటా ఎలా కలెక్ట్ చేస్తామో మనకు హ్యాకింగ్ చేసేదానికి అలా అనమాట, వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు బగ్ బౌండీ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అయినాయి. చూడొచ్చు ఆల్ అంటే అన్ని మిక్స్ అయిపోయినాయి అనమాట, హ్యాకర్ రన్, బగ్ రోడ్ అనేసి. ఇక్కడ మీకు సపరేట్ సపరేట్గా ఇచ్చినారు చూడండి, అన్ని కాలమ్స్లో చూడండి. న్యూ ప్రోగ్రామ్స్ అంటే టుడే, ఈరోజు కొత్త కొత్త ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యి చూపిస్తాయి అనమాట, ఇప్పుడు ఏం లేవు ప్రెసెంట్. ఓకే, న్యూ సబ్ డొమైన్స్ అంటే మీకు ఇక్కడ సబ్ డొమైన్స్, కొత్త కొత్త సబ్ డొమైన్స్ యాడ్ చేసినారో అవన్నీ చూపిస్తారనమాట. 93 సబ్ డొమైన్స్ యాడ్ చేసినారు ఈ ప్రోగ్రామ్లో, ఏటీటీ ఎన్టీఏలో. ఇది ఒక హ్యాకర్ అన్న బగ్ బౌండీ ప్రోగ్రామ్ అనేసి. నెక్స్ట్ మనము యా ప్రోగ్రామ్ చూస్ చేసుకుంటే మనము మనకు బగ్స్ ఫైన్ చేసే ఛాన్సెస్ ఉండేవి చూసి చూస్తాము ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ మనకు న్యూ సబ్ డొమైన్స్ ఉండే, ఫస్ట్ ఇవన్నీ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి. హ్యాకర్ రన్ అంటే మనకు హ్యాకర్ రన్ సపరేట్గా హ్యాకర్ రన్ బగ్ బౌండీ ప్లాట్ఫామ్స్ అనేవి దొరుకుతాయి, హ్యాకర్ రన్ బగ్ బౌండీ ప్రోగ్రామ్స్ అనేసి. నెక్స్ట్ ఏంటంటే బగ్ రోడ్, బగ్ రోడ్లో అన్ని లిస్ట్ అయితే ఇది ఇంటిగ్రిటీ. సెల్ఫ్ హోస్టెడ్ అంటే కొన్ని కొన్ని కంపెనీలు బగ్ బౌండీ ప్రోగ్రామ్స్ను అదే ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. విత్ రివార్డ్స్ అంటే బౌంటీ ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ అనమాట. వితౌట్ రివార్డ్ అంటే ఆఫర్ చేయకున్న ప్రోగ్రామ్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళు ఏమి ఇవ్వరు మనకు బగ్స్ ఫైన్ చేసినా కానీ. స్వాగ్స్ అంటే టీషర్ట్, గిఫ్ట్స్ ఏమైనా ఇస్తారు. ఓకే, మనకి ఇక్కడ టార్గెట్ యా బగ్ బౌండీ ప్రోగ్రామ్ యూజ్ చేసుకుంటే మనకు టైం సేవింగ్ ఉంటుందా ఇప్పుడు చూద్దాము. బగ్స్ ఫైన్ చేస్తారా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎక్కువ సబ్ డొమైన్స్ ఉండేది చూసుకోవాలి ఫస్ట్ మనము. ఓకే చూడండి, ఇక్కడ సిస్కో మెరాకి అని ఉంది, నేను బక్ రోడ్ ప్లాట్ఫామ్ అని చూస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేసే సార్లు మీరు ఆ బగ్ బౌండీ ప్లాట్ఫామ్కు మీరు పోతారనమాట. ఓకేనా, ఇదే అనమాట అది వెబ్సైట్. ఓకే, ఇది చూడండి, P1 రిమోట్ కూడా ఎగ్జిక్యూషన్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మనము ఓకే ఇక్కడ ఉంది చూడండి, P4 అంటే P4 బక్స్ $100. ఇది మనము నెక్స్ట్ వీడియో చూద్దాం దీని గురించి, P4, P1, P2, P3 అనేసి. ఇక్కడ చూడండి టార్గెట్ అనమాట ఇది. ఇక్కడ యా బగ్ బౌండీ ప్లాట్ఫామ్ అయినా ఇక్కడ స్టార్ ఉంటే ఇది సబ్ డొమైన్స్ అనమాట. నేను సబ్ డొమైన్స్ ఎలా ఫైండ్ చేయాలో చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో, అలా చేయాలన్నమాట. దీంట్లో సబ్ డొమైన్స్ ఉండయి అనమాట, దీంట్లో కూడా ఉండయి. ఈ స్టార్ ఉంటే చాలా సబ్ డొమైన్స్ ఉండయన్నమాట ఈ వెబ్సైట్లో. మనకు వాళ్ళు మనము సబ్ డొమైన్స్లో బగ్స్ని ఫైండ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట, అందుకని స్టార్ ఉంటుంది. ఓకే, ఇలా అనమాట. ఈ ప్రోగ్రామ్స్లో మనము చూస్ చేసుకోవచ్చు. ఇది చూస్ చేసుకుంటే మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉండయి. వీళ్ళు P4 టైప్ అంటే లో బగ్స్ అనమాట. నేను చూపించాను కదా ఇప్పుడు క్రిప్టోగ్రాఫిక్ వల్నరబిలిటీస్ నేను ఫైన్ చేసే వీడియో చేశాను కదా, దాంట్లో ఆ బగ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. P3 బగ్స్ అయినా అంటే ఎక్సెస్ అనమాట, కొంచెం హై బగ్స్ అనమాట. ఇది టాప్ లెవెల్ అనమాట ఇవి రెండు. ఓకేనా, ఇలా మనము చూస్ చేసుకోవాలి ఈ మూడిట్లో, బక్ రోడ్ అయినా కానీ, హ్యాకర్ అయినా కానీ, ఇంటిగ్రిటీ అయినా కానీ. ఓకేనా, ఇలా మీరు చూస్ చేసుకొని సబ్ డొమైన్స్లో ఫైన్ చేయొచ్చు అనమాట. ఎక్కువ ఛాన్సెస్ ఉండేవి బగ్స్ని ఫైన్ చేసేకి ఈ ప్రోగ్రామ్స్లో, ఎక్కువ సబ్ డొమైన్స్ ఉండేవి చూస్ చేసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మీరు ఇక్కడ క్లౌడ్ అండ్ ఫిగర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇది చూపిస్తుంది అంటే డౌన్లోడ్ అయిపోయినాక
ఓకే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ జిప్ ఫోల్డర్ ఉంది, ఇది దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను చూడండి. ఓకే ఓకే ఎక్స్ట్రాక్ట్ అయిపోయినట్టుంది. ఓకే సిస్కో. ఓకే ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకు చూపిస్తాను చూడండి బ్రౌజర్లో, మనకి ఇక్కడ టార్గెట్ ఇది కదా మిరాకి డాట్ కామ్ అనేసి, ఇక్కడ ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట ఇది కదా చూడండి, మిరాకి డాట్ కామ్ సబ్ డొమైన్స్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. ఓకే ఇవన్నీ సబ్ డొమైన్స్ అన్నమాట, దీంట్లో మీరు బగ్స్ని ఫైండ్ చేసి చేయొచ్చు. ఓకే ఎన్ని ఉండే ఇక్కడ 3839 ఉన్నాయి సబ్ డొమైన్స్. ఓకే దీంట్లో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని ఫైండ్ చేయొచ్చు అన్నమాట బగ్స్ని. ఓకే ఓకేనా. ఓకే ఎస్, ఇలా మనము టార్గెట్స్ని చూస్ చేసుకోవాలి. ఈ మూడిట్లో ఏదైనా మూడిట్లో నేను చెప్తాను, సబ్ డొమైన్స్ చూడండి. ఓకే నెక్స్ట్ ఆఫర్స్ రివార్డ్స్ ఉందో లేదో, ఆఫర్స్ చేస్తున్నా లేదో చూసుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ హోస్టెడ్లో కూడా ట్రై చేయండి, అన్ని ప్లాట్ఫామ్లో కూడా ట్రై చేయండి. ఓకేనా. ఓకే ఎస్, ఇవిడ హెల్ప్ అయింది అనుకున్నా. ఓకే ఎస్, ఇవిడ లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యావ్ నెక్స్ట్ డే. బాయ్.